హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మళ్ళీ మనం చోటు మహారాజ్కి వచ్చేసాము సూర్య గారి మూవీ చూడడానికి సో దాంతోపాటు టూ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నానండి సో లాస్ట్ వీడియోలో మనము చోటు మహారాజ్ వీడియో అయితే చూడడం జరిగింది బట్ ఇన్సైడ్ వ్యూ అనేది చూపించలేదు కదా క్లారిటీగా ఈరోజు ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంటుంది మనం ఎలా ఏ సీట్స్ ప్రిఫర్ చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అవన్నీ మాట్లాడుకుందాము అండ్ బిఫోర్ దట్ మన ఎన్ఆర్ సినిమాలోని ఫస్ట్ అప్డేట్ ఏంటంటే RRR మూవీ సో ఎన్ఆర్ సినిమాలో అయితే వేయబోతున్నారండి కమింగ్ సూన్ నేనైతే వెయిటింగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నది ఈటీ మూవీ పోస్టర్ అయితే ఉంది ఇవాళ అదే మూవీకి వచ్చాను నేను ఇక్కడ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా వెయిటింగ్ హాల్ మనకు ముందర సో మనకు చోటు మహారాజ్ అనగానే మనకు బ్లాక్ అండ్ రెడ్ థీమ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము అండ్ ఇదైతే ఇక్కడ డిజిటల్ కంప్యూటర్ వర్క్ అనమాట అంతా కూడా ప్రొజెక్టర్ వర్క్ సో చూడ ఎంత సింపుల్ ఒక కబోర్డ్లోనే వర్క్ మొత్తం కూడా నడుస్తుంది అనమాట మన పెద్ద పెద్ద మూవీస్ పెద్ద పెద్ద సినిమా థియేటర్స్లో ఏంటంటే ఒకప్పుడు ప్రొజెక్టర్ కంటే ఒక పెద్ద రూమ్ ఉండేది ఒక రీలేజ్ తిప్పేవాళ్ళు అంత పెద్ద వర్క్ అయితే ఉండేది కదా ఇప్పుడు సింపుల్గా చూడండి డిజిటల్ వర్క్ అనమాట మనకి ఇక్కడ సిస్టంలో ఆన్ చేసి పెట్టామంటే అక్కడ మూవీ ప్లే అవుతూ ఉంటుందన్నమాట లైక్ మనం టీవీలో ఓటీటీలో ఎలా చూస్తామో సేమ్ అలానే అనమాట అండ్ మనకి ఇక్కడైతే వెయిటింగ్ హాల్లో ఏసీ ఇచ్చాడు చక్కగా కూర్చోవడానికి అంత కంఫర్ట్గా ఉంది ఫ్యామిలీస్ వెళ్ళి కొంచెం వెయిట్ చేయాలన్నా కూడా కంఫర్ట్గా అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మెయిన్ డోర్ అనమాట సరే ఇంక లోపలికి వెళ్ళి సీట్స్ ఎలా ఉన్నాయి స్పేస్ ఎలా ఉంది సీట్ సెట్కి మధ్య అండ్ అలాగే మనం 2.5 అవర్స్ స్పెండ్ చేయాలంటే అన్నీ కంఫర్ట్గా ఉన్నాయా అనేది చూద్దామండి ఫస్ట్ అయితే డోర్ అయితే ఓపెన్ చేసేసి లోపలికి వెళ్దాము సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మనకు లోపల థియేటర్ ఎలా ఉందనేది చూడండి సీట్స్ లోపల స్క్రీన్ అండ్ అలాగే ఇందాక చెప్పినట్లే బ్లాక్ అండ్ రెడ్ థీమ్ మధ్య మధ్య లైటింగ్ అయితే ఇచ్చాడు అండ్ ఏసీస్ అయితే 4 ఏసీస్ ఉన్నాయండి చక్కగా చిన్న స్పేసే కాబట్టి 4 ఏసీస్ అనేది చాలా కూల్గా ఉంటుంది సో మనకు చిరాకు అనేది ఉండదన్నమాట ఈ సమ్మర్లో అసలు చిరాకు లేకుండా చక్కగా సినిమా ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చేసి కంప్లీట్గా స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది ఇంత లాస్ట్ వీడియోలో ఒక అతను అడిగాడంటే చిన్న స్క్రీన్ కదా మరి ఎందుకు ఇంట్లోనే చూడవచ్చు కదా ఎందుకు అక్కడికి వెళ్ళి చూడాలి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మనం రిఫ్రెష్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ వెళ్ళి చూడొచ్చు అండ్ అలాగే తక్కువ మందితో అంటే 100 మందితోనే ఎక్కువ క్రౌడ్ లేకుండా కామ్గా కూల్గా ఫ్రెష్గా చూడాలి అనుకున్నట్లయితే చూడొచ్చు అనమాట సో దేని డిఫరెన్స్ దానికైతే ఉంటుంది సో అది అండ్ ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న సీట్స్ అవి సో ఇప్పుడు మనము సీట్కి గ్యాప్ ఎంత ఉందనేది చూద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ కూర్చొని చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి నవీన్ చూపిస్తున్నాడు ఏంటంటే సీట్కి గ్యాప్ చూడండి ఇంత డిఫరెన్స్ ఉంది ఇన్ కేస్ మనం ఇట్లా పుష్ చేసుకొని సీటు మనం కాలిపైన కాలేసుకుని కూర్చోవాలనుకున్నా కూడా చక్కగా స్పేస్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనము ఫ్రంట్ సీట్లోకి వద్దాం ఫ్రంట్ లైన్లోకి వచ్చి మనకు ఎలా ఉంటుంది స్క్రీన్ ఎంత డిఫరెన్స్ ఉంది మనకు ఫ్రంట్ లైన్కి అనేది చూద్దాం ఫస్ట్ సో ఇక్కడ ముందు నేను కూర్చున్నాను కదా ఫ్రంట్ లైన్ చూసారా హాఫ్ స్క్రీన్ కనపడుతుంది మీరు పొరపాటున మనకి ఇష్టమైన మూవీ వేశారు కదా ఏదైతే ఏం లేని ఫస్ట్ సెకండ్ లైన్ బుక్ చేసుకున్నారంటే కన్నా మీరైతే చాలా ఇబ్బంది పడతారండి సో సర్వైకల్ పెయిన్ అయితే వస్తుంది ఫస్ట్ సెకండ్ లైన్స్ స్క్రీన్ సగమే కనపడుతుంది ఇలా వంచుకొని చూడాల్సి వస్తుంది చాలా కంఫర్ట్ అయితే ఉండదు ఇదైతే కంఫర్ట్ అయితే ఉండదండి అది ఒక్కసారి చూసుకోండి అండ్ నేను ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి చూపిస్తున్నాను సెకండ్ లైన్లో కూడా స్లైట్గా అదే ప్రాబ్లం అయితే ఉంది అండ్ ఇప్పుడు మనము 4th లైన్కి వెళ్దాం డైరెక్ట్గా 4th రోలో నుంచి కూర్చొని చూద్దాం ఎలా ఉందని చూసారు కదా ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రీన్ నీట్గా కనపడుతుంది అండ్ అలాగే మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది 4th లైన్ అయితే సో ఇదన్నమాట అండ్ సీట్కి డిఫరెన్స్ అయితే చాలా బాగుంది అదొక ప్లస్ పాయింట్ అండ్ ఎందుకు వెళ్ళాలి మనం ఆ థియేటర్కి అనుకున్నట్లయితే సో తక్కువ క్రౌడ్తో ఫ్యామిలీస్కి ఫీజ్ఫుల్గా ఎలాంటి అరుపులు గోలలు ఇలా ఏం లేకుండా చక్కగా ప్రశాంతంగా కూల్గా చూసుకోవడానికి అయితే బాగుంటుంది సో ఇంకపోతే ఈ కోవిడ్ టైంలో తక్కువ క్రౌడ్ ఉన్న చోటుకి వెళ్ళడం బెటర్ అది ఇంకొక ప్లస్ పాయింట్ అండ్ మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా ఉంది వాతావరణం బయట వాతావరణం కూడా చాలా బాగుంది అండ్ మరొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ కొత్త ఫుడ్ కోర్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి సో లోపలే కాకుండా బయట కూడా మనకు స్నాక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా కొత్తది అయితే స్టార్ట్ చేశారు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టేస్ట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బుక్ చేసుకోవాలనుకున్నట్లే చోటు మహారాజ్ అని బుక్ మై షోలో ఉంటుంది నా ఎన్ఆర్ సినిమాస్ అయితే కాదు అదొకటి చూసుకోండి అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై